హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో వన్స్ అగైన్. దిస్ ఇస్ ఎల్బి ప్రశాంత్ అన్న. అందరు ఎలా ఉన్నారన్న? అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నాకు తెలిసి హాలిడేస్ అనుకుంటాను, అందరికీ సమ్మర్ హాలిడేస్ అనుకుంటాను. అందరూ ర్యాంక్ పుష్ చేస్తున్నారా, లేకపోతే అంటే నార్మల్గా సిఎస్ ఆడుతున్నారా, లేకపోతే ఫుల్ మ్యాప్ ఆడుతున్నారా? ఎవరెవరు ఏ ర్యాంకులో ఉన్నారు మెసేజ్ చేయండి. లైక్ హీరోయిక్కా, లేకపోతే మాస్టరా, లేకపోతే గ్రాండ్ మాస్టరా, కామెంట్ చేసేనన్నా ఎవరెవరు పుష్ చేస్తున్నారో. నేనైతే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నానన్న. ఏంటంటే రీజన్ వాళ్ళు ఎలా ఆడతారు ప్రతి గేము, వాళ్ళకి సర్వైవర్స్ ఎవరు ఉంటారు, ఏ విధంగా పుష్ చేస్తారు, డైలీ వారు ఎంత స్కోర్ పుష్ చేస్తారు అని చెప్పేసి వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. నాకైతే ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అయితే చెయ్యనన్న, నేనైతే నెక్స్ట్ వీడియో డెఫినెట్లీ చేస్తాను, దాని గురించే చేస్తాను. ప్లీజ్ అన్న, తెలుగు వాళ్ళు ఇంకెవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకనన్నా, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ప్లీజ్ డూ 1 లైక్ అన్న. నాకు మీరు లైక్ చేస్తేనే కదా నా ఛానల్ రికమెండ్ అవుతుంది, అప్పుడే నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. మనమైతే ఇక్కడ భీమ్ శక్తులు అయితే దిగామన్నా. ఇక్కడైతే నేను 2 సార్లు దిగాను, కొట్టేశారు. ఏంటంటే స్క్వాడ్ ఒకే దగ్గర కలిసి ఉన్నారు. మనమైతే వాళ్ళని డివైడ్ చేసి అయితే కొట్టేసామన్నా. ఫైనల్గా అయితే వాళ్ళని కొట్టేసాము. 2 సార్లు కొట్టారన్నా, నా రివెంజ్ అయితే నేను తీసేసుకున్నాను. ఇదేంటంటే మళ్ళీ వచ్చేసారన్న, అసలు ఛాన్స్ కూడా ఇవ్వలేదు నాకు, కనీసం ఛాన్స్ కూడా ఇవ్వలేదు. వీడు మాట్లాడేది ఏమన్నా అర్థమవుతుందన్న మీకు? సేమ్ నా సిచ్యువేషన్ కూడా అదే. నేను అసలు ఏం చేశానో కూడా అర్థం కాలేదు నాకు. ఎనిమిస్ వచ్చారని చెప్పేసి ప్యాక్ వేసుకున్నాను, వాళ్ళు వచ్చారు స్కైలర్ వేస్తారు, ఇంకేం చేయాలన్న చెప్పండి. స్కైలర్ వేస్తే ఇక్కడ లావణ్య అయితే నాకైంది, తినైతే మైక్ ఆన్ చేయలేదు, మైక్ ఆన్ చేయకుండా కామ్ ఉండిపోయింది. బట్ నాకు పొజిషన్ అయితే తెలియదు. ఇది అన్న స్క్వాడ్లో చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఎనిమీ పొజిషన్ అయితే చెప్పాలి, ఎనిమీ పొజిషన్ చెప్తేనే కదా మనం రావాలా వద్దా తెలిసేది. తినైతే సైలెంట్గా ఉండి ఆడుతుంది గేమ్, నాకైతే అర్థం కాలేదు ఎంతమంది ఉన్నారు ఏంటో. తనకైతే రివైవ్ ఇచ్చేసాను. నాకైతే మళ్ళీ ఫుట్ స్టెప్స్ అయితే వినబడుతున్నాయి, ఇంకోటి వచ్చేస్తున్నట్టు ఉన్నాడు. అందుకే ఫాస్ట్గా అయితే హీల్ చేసేసుకుందాము. చాలా మల్టిపుల్ ఎనిమీస్ అయితే ఉన్నారన్న ఇక్కడ. ఈ పీక్ అంత డేంజర్ ప్లేస్ ఏదీ ఉండదన్న. ఎక్కడెక్కడి నుంచి వస్తారో తెలీదు, ఎక్కడి నుంచి కొడతారో అర్థం కాదు. ఇంకోడైతే వచ్చాడు, వాడికైతే మనం ప్యూర్ హెడ్ షాట్ అయితే కట్టేసాం. పాప మళ్ళీ బ్యాక్ అయిపోయింది. అక్కడ నా ల్యాండ్ మైన్స్ ఉన్నాయన్న, పోదామనే లోపు గివప్ వచ్చేసుకుంది, ఫుల్గా అయితే అయిపోయింది. సర్లే రివైవ్ ఇచ్చేసాను, నువ్వు జోన్లోకి వెళ్ళిపో అని చెప్పేసి రివైవ్ అయితే ఇచ్చాను. కానీ దాన్ని వినట్లేదన్న, ఇక్కడే వస్తుంది ప్రతిసారి, ఇక్కడే వస్తుంది. ఇప్పటికీ 2 సార్లు ఇచ్చింటాను రివైవ్, ఇక్కడికే వస్తుంది. సర్లే అని చెప్పేసి కామ్ ఉండిపోయాను. అక్కడ ఎనిమీ ఉన్నాడు దాని దగ్గర, బట్ నేను చెప్పలేదు తనకి. రివైవ్ పాయింట్ దగ్గరే ఉన్నాడు, కావాలని చెప్పలేదన్న నేను. మరి చెప్పాను జోన్లోకి వెళ్ళిపో, ఇక్కడ దిగకు లావణ్య అని చెప్తే వినట్లేదు. నా లోటు అక్కడ ఉంది, నాకు లోటు నాకు కావాలని చెప్పేసి దిగింది, కామ్ ఉండిపోయా నేను. అక్కడ ఎనిమిది ఉన్నాడని కూడా చెప్పలేదు. చచ్చిపోయింది పాపం, మళ్ళీ చచ్చిపోయింది. నాకు తెలిసి ఇక్కడికి రాదన్న, ఇంకా జోన్లోకి అయితే వెళ్ళిపోతుంది రివైవ్ ఇస్తే. సారీ లావణ్య, అప్పుడప్పుడు వెళ్ళి చేస్తేనే కదా మజా వస్తుంది. సర్లే అని చెప్పేసి రివైవ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. ఇంట్లో ఇంకొకడైతే ఉన్నాడన్న, వాడు జోన్లో గుడ్లు పెడుతున్నాడు. వాడు ఇంట్లో జోన్లో అయితే ఉండిపోయాడు వాడు. సర్లే నాతో లాంచ్ ప్యాడ్ ఉంది, లాంచ్ ప్యాడ్ వేసుకుని అయితే నేను జోన్కి వెళ్తాను. వాడైతే ఇంకా జోన్లోనే ఉండిపోయాడు. అబ్బాబ్బాబ్బ కొట్టేస్తున్నాడు అన్న వాడు నన్ను. ఈ చెత్త నాకుడికి అవసరమా, నా జోన్లోకి వెళ్ళిపోవచ్చు కదా వాడు, నాతో ఏం పని వాడికి. సర్లే లాంచ్ ప్యాడ్ వేసుకొని జోన్లోకి వెళ్ళిపోదాము. కింద అయితే లావణ్య ఉంది, మనమైతే వెళ్ళిపోదాం కిందికి, తనతో తన దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. తను చాలా కష్టపడుతుంది, మనం కూడా వెళ్ళిపోతాం పోయి. అంటే ఇంకో రకంగా అనుకోకండి, అది సింగిల్ మీనింగే, మీరు డబుల్ మీనింగ్ అనుకోకండి, అర్థలే మారిపోతాయి. పాపం మన మళ్ళీ కొట్టేశారన్న, అసలు తనకి అసలు ఈ మ్యాచ్ అసలు తెలిసే కొట్టట్లేదు అన్న. కొట్టేస్తున్నారు, ప్రతిసారి కొట్టేస్తున్నారు తను, తనపైన పడిపోతున్నారు ఎనిమిస్ అందరూ. మనమైతే ఇక్కడ టీం వైపు అయితే చేసేస్తాము. మనకైతే 11 కిల్స్ అయితే వచ్చాయి, ఇంకా లైవ్ వచ్చేసి 15 అయితే ఉంది. నా దగ్గరికి అయితే స్క్వాడ్ వస్తుందన్న, స్క్వాడ్ అయితే పడిపోతున్నాయి నా దగ్గర. నాకైతే సపోర్టింగ్ అయితే ఎవరూ లేరు, అందరు కిందే ఉన్నారు, నేను ఒక్కనైతే ఇక్కడ ఉన్నాను. ఏం పర్లేదు, తగ్గేదే లే. మనమైతే స్క్వాడ్ని కొట్టే జోన్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒకడైతే వచ్చాడు, ప్యూర్ రెడ్ అయితే కొట్టేసాము. గొర్రెబిడ్డ స్ట్రైట్గా వచ్చాడు, మనమైతే కొట్టేసాము. అని నాతో పాటు లావణ్య మళ్ళీ దిగేసింది అన్న, పాపం మళ్ళీ దిగింది, ఇక్కడనే దిగింది. ఒకనైతే నాక్ చేసింది సర్లే అని చెప్పేసి, ఇంకోడైతే వెనకాల నుంచి వచ్చేస్తున్నాడు. పాపం తన్నైతే మళ్ళీ కొట్టేశాడన్న, మళ్ళీ కొట్టేశాడు. వాడిని అయితే కొట్టేద్దాం మనము. వాడు కింద డౌన్లో ఉన్న రిడ్జ్లో ఉన్నాడు, పవర్ తీసుకొని కొడుతున్నాను. బట్ నాకైతే ఏమీ పోవట్లేదు, వాడినైతే కొట్టేద్దాము. కొట్టేసి జోన్లోకి అయితే వెళ్ళిపోదామన్నా.
ప్యాక్ వేసుకున్నాను, నాకైతే బ్లడ్ అయితే తీసేశారు. ఇద్దరు ఉన్నారు బ్యాక్ సైడ్, అయితే ఇద్దరు ఉన్నారు. స్వీట్ అయితే సపోర్టింగ్ వచ్చింది, నాకు ఒక సపోర్ట్ ఇవ్వండి అంటూ తనైతే వచ్చేసింది. తను ఒక నాక్ చేసింది అనుకుంటాను, నాక్ అయితే అయిపోయింది. వీడే ఉన్నాడు, అట్లుంటుందన్నా మనతో. ప్రతిసారి ఈ ఫోన్ పేయుడు నా లవర్ మెసేజ్ చేసినట్టే చేస్తాడన్న, తిన్నావా ఉన్నావా అని చెప్పేసి నా లవర్ మెసేజ్ చేసినట్టే చేస్తాడు. ఏంటంటే బైక్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి, ఆ ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్ అని చెప్పేసి చేస్తాడు. ఆ ఫోన్పేలో ఒక రూపాయి కూడా ఉండదన్న, కానీ వీడు మెసేజ్లు చేస్తూ ఉంటాడు. ఇక్కడైతే మనం 14 kills అయితే వచ్చేసాయన్న మనకు, అలా అయితే 5 అయితే ఉంది. వాళ్ళందరూ ఒకే టీం అనుకుంటాను. ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం రష్ అవ్వకూడదు. ఏదంటే ఇదంతా ఓపెన్ ఏరియా అన్న, బయటికి వెళ్తే కొట్టేస్తారు. అందులోనూ నాకైతే వెస్ట్ అయితే లేదు, సింపుల్గా పడిపోతాను నేను. మనకైతే బోయ మస్ట్ అన్న, గ్రాండ్ మాస్టర్ రీజియన్ లాబీలో బోయ కొడతాను. మనకైతే ఫుల్ ప్లేస్ అయితే పడుతుంది, బోయ అయితే కావాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను కిల్స్ కన్నా బోయకే ఎక్కువ ఇస్తానన్నమాట. ఇక్కడైతే వాళ్ళైతే ఫైట్ చేసుకుంటున్నారు. మనమైతే డ్యామేజ్ చేయాలి. ఏంటంటే ఒక్క నాక్ చేసినా సరే రష్ అయిపోవాలి. నేనైతే చెప్పాను మా వాడికి, రామ్కి, రష్ అయితే అయిపో, ఒకనైతే నాక్ చేశానని చెప్పేసి. మా వాడైతే వెళ్ళిపోతున్నాడు. వీడికి అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ అయితే కొట్టేశాను. వాడైతే కవర్లోకి వెళ్ళిపోయాడన్న, కవర్లోకి వెళ్ళిపోయాడు. మనమైతే ఇక్కడ నాక్ చేసాము. మనవాడు కూడా ఒకనైతే నాక్ చేశాడు. ఇంకా ఇద్దరే ఉంటారు నాకు తెలిసి, వాళ్ళని కొట్టేస్తే మనదే బోయ. ఇంకొకడే ఉన్నాడన్న, మనోడైతే ఇద్దరిని కొట్టేశాడు అక్కడికి వెళ్ళి. వీడిని కొట్టేస్తే మనదే బోయ. వీడైతే పాపం ఒకడే ఉన్నాడు. వాడు కవర్ తీసుకొని, మంచి కవర్ తీసుకొని అయితే కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇదేంటన్నా, నేను అది ఎన్నిసార్లు రిలోడ్ చేసినా రిలోడ్ అవ్వట్లేదు అన్న. రిలోడ్ పై క్లిక్ చేస్తున్నాను బట్ రిలోడ్ అవ్వట్లేదు ఎంపీపాటి ఎందుకో, చాలాసార్లు చూశాను నేను. సర్లే, మనకైతే బోయ్ అయితే వచ్చేసిందన్న. వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకుండా. మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. టాటా బై.